జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం గాజువాక నుంచి పోటీ చేసి రెండు చోట్ల ఓటమి చెందారు. భీమవరంలో వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్, గాజువాకలో వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి చేతిలో పవన్ పరాజయం చవిచూశారు. భీమవరం నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ ఏరికోరి మరీ ఎంచుకున్నారు. గతంలో అక్కడ ఓటమి చెందిన మరోసారి అక్కడి నుంచే పోటీ చేయాలని పవన్ నిర్ణయించినట్లు జనసేన వర్గాలు భావిస్తున్నాయి. తాజాగా ఆదివారం నిర్వహించిన జనవాణి జనసేన భరోసా కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ భీమవరంలోనే నిర్వహించడం పవన్ వచ్చే ఎన్నికల్లో భీమవరంలోనే పోటీ చేస్తారన్న వార్తలకు బలం చేకూరుస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ భీమవరం వాసులను కలుసుకుని వారి బాధలను ఆలకించారు. వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దివ్యాంగుల వద్దకు వెళ్లి వారి కష్టాలను విన్నారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి పథకాలు అందడం లేదంటూ బాధితులు పవన్ దృష్టికి తీసుకెళ్లారు. అటు ఇటీవల భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలకు తాను ఎందుకు హాజరు కాలేదో భీమవరం ప్రజలకు పవన్ కళ్యాణ్ వివరించారు. ప్రధాని మోదీ సభలో పాల్గొనడం కోసం ఆహ్వానం అందినా తాను రావడం కుదరలేదని తెలిపారు. స్థానిక ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఆహ్వానం అందకపోవడంతో తాను వెళ్లడం సరికాదనే ఉద్దేశంతో ఆగిపోయానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఏ పార్టీలో ఉన్నా విధానాలు బాగోలేనప్పుడు విమర్శలు ఉంటాయని, కానీ ఎంపీ అని చూడకుండా రఘురామను నిర్దాక్షిణ్యంగా అరికాళ్లపై కొట్టించి నడవలేకుండా చేశారని పవన్ మండిపడ్డారు. సొంత నియోజకవర్గానికి కూడా ఆయన రాలేని పరిస్థితులు కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు పవన్ తిరుపతి ఎమ్మెల్యేగా ఉండాలని జనసైనికులు భావిస్తున్నారు. లక్ష ఓట్ల మెజారిటీతో పవన్ కు గిఫ్ట్ ఇస్తామని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అయితే పవన్ మాత్రం భీమవరం నుంచే పోటీ చేయాలని, పోగొట్టుకున్న చోటే తాను విజయం సాధిస్తానని నమ్ముతున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.